అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీలో ఒక ఊహించని ప్రక్షాళన జరుగుతోంది. అంతర్గతంగా కొంతమంది తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు. యాక్చువల్లీ సీట్ల విషయంలో, టికెట్లు కన్ఫర్మ్ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎడపెడ మార్చేస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవట్లేదు, సర్వేలు చేయట్లేదు, ఏమీ లేదు. ఆయన ఏదైతే అనుకుంటున్నారో, ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకే ఇస్తున్నారు. ఏదో సర్వేలని అదేని ఇదని చెప్తున్నారు, కానీ సర్వేలు ఏమి లేవు. లాబీయింగ్లు, అంతర్గత లాబీయింగ్లు, పరిచయాలు, కాస్త ఫైనాన్షియల్ మ్యాటర్స్ అవే చూస్తున్నారు, కేటాయిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం, నన్ను చూసి ఓటేస్తారు, నేనే గెలిపిస్తాను అని. సో టీడీపీకి వచ్చేసరికి ఆ కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది, వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి, అందులోకి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ పొజిషన్లో లేదు, కార్పొరేట్ ఫండింగ్ కూడా డౌటు, వ్యవస్థల సహకారం కూడా డౌటు. అందుకని తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదులుకోవట్లేదు, ఏ చిన్న రిస్క్ని కూడా తీసుకోవట్లేదు. సో ఈ క్రమంలోనే లోకేష్ గారు మొన్న ఒక మాట చెప్పారు, వరుసగా 3 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతున్న నాయకుల్ని పక్కన పెట్టాల్సిందే, సీట్లు ఇవ్వము అని చెప్తూ 40% మంది యువతకు సీట్ ఇస్తాము అని చెప్తున్నారు. సో ఆ చెప్పే క్రమంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొంతమేరకు ప్రక్షాళన జరగబోతోంది, ప్రక్షాళన కనిపిస్తోంది. కొంతమంది సీనియర్లకు టికెట్ దాదాపుగా లేనట్టే. ఉదాహరణకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గం, ఆయనకు సర్వేపల్లి నియోజకవర్గం 90% సీట్ ఇవ్వకపోవచ్చు. నాకున్న సమాచారం ప్రకారం సర్వేపల్లి సీటు మారుస్తున్నారు, వేరే శ్రీనివాసరెడ్డి గారిని వేరే పేరు ఒకటి చూస్తున్నారు. సర్వే జరుగుతుంది, ప్రస్తుతానికి రాబిన్ శర్మ టీమ్ అది అబ్జర్వేషన్ ఉంది, అక్కడ అభిప్రాయ సేకరణ జరుగుతుంది. సర్వేపల్లి నియోజకవర్గం అభ్యర్థిని మారిస్తే మాత్రం అక్కడ టఫ్ ఫైట్ అవుద్ది, టీడీపీకి వైసీపీకి హోరాహోరీ అవుద్ది. అభ్యర్థిని మార్చకపోతే మాత్రం కాకాను గోవర్ధన్ రెడ్డి గారికి సేఫ్ జోన్ అవుద్ది. సో ఇలా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి నెల్లూరు ఎంపీ ఇవ్వాలి అని అనుకుంటున్నారు, లేదా మరో రకంగా ఆయన్ని సాటిస్ఫై చేయాలనుకుంటున్నారంట. అలాగే ఇంకా సీనియర్ లిస్టులోకి వచ్చేసరికి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు, రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే. సో ఆ సీటు జనసేన పార్టీకి ఇవ్వాలి, ఇచ్చే అవకాశం ఉంది. సో అలా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారికి కూడా వచ్చే ఎన్నికల్లో దాదాపుగా సీట్ ఇచ్చే పరిస్థితి అయితే లేదు. అలాగే ఆ సీనియర్ల కోవలో చాలామంది ఉన్నారు, మేబీ పాతపట్నం కల్మటూరి వెంకటరమణమూర్తి గారు, ఆయన విషయంలో కూడా టీడీపీ 1-2 సార్లు కొంచెం జాగ్రత్తగానే ఆలోచిస్తున్నారు, సీటు ఇవ్వాలా వద్దా ఏం చేయాలి అనే విషయంలో కాస్త ఆలోచిస్తున్నారు. నాకున్న సమాచారం అయితే అక్కడ మార్పు చేసే అవకాశం ఉంది. అలాగే పెందుర్తి బండారు సత్యనారాయణ గారు, ఇక్కడ ఈ సీటు కూడా జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి పెందుర్తిలో ఉన్న బండారు సత్యనారాయణమూర్తి గారు సీనియర్ నాయకుడు, ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి ఆయన పార్టీలో ఉన్నాడు. సో ఆయన విషయంలో కూడా కాస్త మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఆల్రెడీ మనం తుని గురించి చెప్పుకున్నాం, తుని ఆల్రెడీ మార్చేశారు కూడా, అందరికీ తెలుసు కూడా. అలాగే రాయలసీమలోనే ఇంకా సీనియర్లు కొంతమంది ఉన్నారు. సో మనం ఇప్పుడు ఒక 4 పేర్లు చెప్పుకున్నాం, కొంతమంది పేర్లు చెప్తే కొంతమంది హర్ట్ అవుతారు కాబట్టి యాక్చువల్లీ పేర్లు చెప్పట్లేదు, కానీ ఇంకా కొన్ని సీనియర్ ఫేస్లు అయితే లేచిపోతాయి. ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్తున్నారు కొంతమంది సీనియర్లకు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో పేర్లు వెళ్తున్నాయి. కోల లలిత్ కుమార్ గారు శృంగవరపుకోట ఆ సీట్ కావచ్చు, ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయిలే. సో ఇలా రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి గత 30-40 సంవత్సరాల నుంచి సీనియారిటీగా నమ్ముకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈసారి సీటు వదులుకోవాల్సి రావచ్చు. మేబీ వాళ్ళకి ఆల్రెడీ ఇండైరెక్ట్గా సిగ్నల్స్ వెళ్ళాయి. అయితే చంద్రబాబు గారు చెప్పాల్సిన రీతిలో చెప్పాలి, ఏదో పార్టీలో ఇన్ఛార్జ్లో రీజనల్ కోఆర్డినేటర్లో ఫోన్ చేసి చెప్తే అయ్యే పని కాదు. మేము 30-35 సంవత్సరాల నుంచి ఉన్నాము, మాకు సీట్ ఇవ్వరా అని చెప్పి వాళ్ళు రివర్స్ అవుతారు. సో సెన్సిటివ్ అవుద్ది. సో అది ఇలాంటి డీల్ చేయాలంటే బాబు గారే దగ్గరకు పిలిచి సిచ్యుయేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మరో కమిట్మెంట్ ఏమైనా ఇచ్చి చాలా జాగ్రత్తగా చాకచక్యంగా డీల్ చేయాలి. అందుకే లేట్ అవుతుంది. సో అందుకే టీడీపీలో కూడా కొన్ని సీట్ల విషయంలో 1-2 సార్లు ఆలోచించి డీల్ చేస్తున్నారన్నమాట. సో సీనియర్లు చాలామందిని ఈసారి పక్కన పెడతారు, ప్రక్షాళన అయితే జరుగుతుంది, ఊహించని పేర్లు పక్కకెళ్ళిపోతాయి, ఊహించని పేర్లు మళ్ళీ లిస్టులోకి వస్తాయి. థ్యాంక్ యూ.